चक ना ये सैया ना दीवाना दुड़ा ना ये सैया ना प्राण विमोचक ना ये सैया ना जीवाना दुड़ा ना ये सैया नी कोरकु नेनु प्रज्वलिंतुनु नी कोरकु नेनु प्रज्वलिंतुनु एमी उन्ना लेकुन्ना నా ప్రాణ విమోచక నా యేసయ్యా నా జీవనాదుడ నా యేసయ్యా నా ప్రాణ విమోచక నా యేసయ్యా నా జీవనాదుడ నా యేసయ్యా శ్రమలు ఎన్నొచ్చినను అవి నీ కృపలో సమసిపోవును ఈ లోక శ్రమలు ఎన్నొచ్చినను అవి నీ కృపలో సమసిపోవును విశ్వాసమును కాపాడుకుంటూ విశ్వాసమును కాపాడుకుంటూ జయ జీవితము నేను జీవింతును జయ జీవితము నేను జీవింతును నా ప్రాణ విమోచక నా యేసయ్యా నా జీవనాదుడ నా యేసయ్యా నా ప్రాణ విమోచక నా యేసయ్యా నా జీవనాదుడ నా యేసయ్యా నన్ను నడిపింతు ఈ లోక యాత్రలో లోయలైనను నా కాపరివై నన్ను నడిపింతు నిరీక్షణను కలిగి నీ మందలో నిరీక్షణను కలిగి తల వంచి నేను సాగిపోదును తల వంచి నేను సాగిపోదును నా ప్రాణ విమోచ
రక్షక నా యేసయ్యా, నా జీవనాదుడ నా యేసయ్యా, నా ప్రాణ విమోచక నా యేసయ్యా, నా జీవనాదుడ నా యేసయ్యా. నా యేసయ్యా, నా జీవనాదుడ నా యేసయ్యా, నా ప్రాణ విమోచక నా యేసయ్యా, నా జీవనాదుడ నా యేసయ్యా. నీ కొరకు నేను ప్రజ్వలింతును, నీ కొరకు నేను ప్రజ్వలింతును. ఏమి ఉన్నా లేకున్నా, ఏమి ఉన్నా లేకున్నా, నేను యేసయ్యతోనే జీవింతును. నా ప్రాణ విమోచక నా యేసయ్యా, నా జీవనాదుడ నా యేసయ్యా, నా ప్రాణ విమోచక నా యేసయ్యా, నా జీవనాదుడ నా యేసయ్యా, నా ప్రాణ విమోచక నా యేసయ్యా, నా జీవనాదుడ నా యేసయ్యా. ప్రియులారా, మీ అందరికీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామం పేరట శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు మా ప్రియ సహోదరి డాక్టర్ వేదా పికెట్ నీల్ ఫ్రమ్ యుఎస్ఏ ఆ దైవ సేవకురాలు కొద్ది నిమిషములు దైవ సందేశాన్ని అందిస్తారు. తరువాత మరలా నేను కూడా కొద్ది మాటలు పంచుకుంటాను. కనుక వాక్యాన్ని శ్రద్ధగా వినండి, దైవాశీర్వాదాలు పొందండి. Praise the Lord and welcome again to Shekinah Glory Telecast. My name is Dr. Vita Pickett Neal and I'm here today with my brother in Christ, Pastor Sudhir. Welcome. Well, you know, God has really placed in my heart to share some things with you. You know, sometimes we go through some things in life and we always go to the wrong counsel. దేవుని వాక్యాన్ని వినేటప్పుడు అనేకసార్లు అపార్థం చేసుకునే విషయాలు చాలా ఉంటూ ఉంటాయి. But before we get into the book of Psalms chapter 1, we're going to go into a word of prayer. కీర్తన మొదటి అధ్యాయాన్ని మనం ధ్యానించుకోక ముందు మన Father, in the name of Jesus,
తండ్రి యేసు నామములో థాంక్ యూ ఫర్ దిస్ ఆపర్చునిటీ అగైన్ ఈ అవకాశాన్ని మరొకసారి మాకు దయచేసినందుకు మీకు వందనాలు టు షేర్ యువర్ వర్డ్ వాక్యాన్ని ప్రకటించే అవకాశం కొరకై స్తోత్రాలు చెల్లిస్తున్నాను ఐ థాంక్ యూ ఫాదర్ ఫర్ టుడే ఈ దినాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా దట్ దే షల్ రిసీవ్ యువర్ వర్డ్ మరి వినువారు మీ వాక్యాన్ని స్వీకరించినట్లు మీ కృప దయచేయండి దట్ దే హావ్ ఇయర్స్ టు హియర్ వినే చెవులను దయచేయండి అండ్ వి బైండ్ ది ఎనిమీ రైట్ నౌ ఇప్పుడే ప్రతి అపవాది క్రియలను యేసు నామములో బంధిస్తున్నా ఓవర్ దేర్ థాట్స్ అండ్ మైండ్స్ మరి వినేవారి యొక్క ప్రతి ఆలోచన వారి మనసులకు మీరు తోడైండి అని కోరుతున్నా ఇన్ జీసస్ నేమ్ యేసు ప్రశస్త నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి Amen. Amen. Well, you know, sometimes when we go through things in life, we always do not see God for the answer. And God tells us not to seek the world advice. లోక సలహాలను మనం తీసుకోవద్దని దేవుడు ఎల్లప్పుడూ కోరుతూ ఉంటాడు బట్ సీక్ హిమ్ ఎల్లప్పుడూ ఆయనను మనం వెతకాలని ప్రభు కోరుతాడు ఇన్ సాంగ్స్ చాప్టర్ 1 వర్స్ 1 మొదటి వచనాన్ని మనం చదువుకుందాం ద బైబిల్ సేస్ బ్లెస్డ్ ఇస్ ద మ్యాన్ హూ వాకెస్ నాట్ ఇన్ ద కౌన్సిల్ ఆఫ్ ద అంగాలి నోర్ స్టాండ్ ఇన్ ద పాత్ ఆఫ్ సిన్నర్స్ నోర్ సీటెడ్ ఇన్ ద సీట్ ఆఫ్ ద స్కోఫుల్ But in his delight is in the law of the Lord, and in his law he meditates day and night. దుష్టుల ఆలోచన చొప్పున నడవక పాపుల మార్గమున నిలవక అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండక యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచూ దివారాత్రము దేవుని దివారాత్రము దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. Amen. Amen. We are not to go to the world for advice, but we are to trust God. మరి సలహాల కొరకు లోక విధానాన్ని మనం పాటించకూడదు గాని దేవుని సలహాను దేవుని సలహా మనం పాటించబద్దులమై ఉన్నాం. The Bible says, but if we meditate day and night on a daily basis, ప్రతిరోజు దివారాత్రులు దేవుని వాక్యాన్ని అనుదినం మనం ధ్యానించినప్పుడు that God will show us the things that we need to know. మనం ఏమి తెలుసుకోవాలో ఏం చేయాలో దేవుడు మనకు స్పష్టంగా మనకు కనపరుస్తాడు. It also says in Joshua 1:8. యెహోషువ 1:8వ వచనంలో కూడా ప్రభు ఇదే మాట మనకు తెలియజేస్తున్నాడు. Also if we meditate in his word day and night. అనుదినము దేవుని వాక్యాన్ని మనం దివారాత్రులు ధ్యానించినప్పుడు that we shall prosper. మనము అభివృద్ధి చెందుతాం వర్ధిల్లుతామని దేవుని వాక్యం తెలియజేస్తుంది. So it's so important that you spend quality time with God. కాబట్టి దేవునితో నాణ్యమైన సమయాన్ని పాటించడం చాలా ప్రాముఖ్యమైనది. So in every area of your life you will be prosperous. మన జీవితంలోని ప్రతి రంగంలో అభివృద్ధి చెందడానికి వర్ధిల్లడానికి అవకాశం ఉంటుంది. But the first thing we always do మొదటిగా మనం ఏం చేస్తూ ఉంటామంటే Like a testimony, I have a testimony where when I get into a situation, the first thing I want to do is go to somebody instead of God. నాకు ఒక సాక్ష్యం ఏంటంటే ఏదైనా పరిస్థితి మనకు ఎదురైనప్పుడు ముందు దేవునికి బదులుగా మనుషుల సహాయం కొరకు మనుషుల సలహా కొరకు వెళ్తూ ఉంటాం. The world won't give us the right answer we need. మనకు అవసరమైన సరైన సలహా లోకం మనకు ఇవ్వలేదని But God is the true answer. మన నిజమైన పరిష్కారము దేవుడే మనకు అనుగ్రహిస్తాడు. So when we see God, we see his answer, not the world's answer. మన దేవుని మనం వెతుకునప్పుడు దేవుని జవాబును మనం పొందుకుంటాం గానీ లోక విధానం యొక్క ఆ జవాబును మనం పొందుకోం. Amen. Amen. So it's so important that we don't go to the world because we're not of this world. మనం ఈ లోకానికి సంబంధించిన వారం కాదు గనుక లోక సలహాలు మనం పాటించిన అవసరం లేదు మనకు. So when we receive Jesus Christ, we become new creatures in Christ. All things is passed away. మనం యేసు క్రీస్తునందు ఉన్నట్లయితే ప్రతిదీ కూడా నూతనమవుతుంది, నూతన పరచబడుతూ ఉంటుంది, పాతవన్నీ కూడా గతిస్తాయి.
And all things become new. One testimony I can say about myself is when I was in a situation and I didn't see God. And because I didn't see God, and I received the world advice, it caused me trouble. Not only did it cause me trouble, it almost cost me my life. Because I chose the wrong decision. But thank God for His mercy. That I had ears to hear what the Lord had for me. Because if it wasn't for God's word, I wouldn't be alive today. I wouldn't be here preaching the word to you. Amen. Amen. So God wants you to spend time with Him. Seek His word and His wisdom. So spend time with Him in His word, meditating. And you'll be prosperous. Right now, some of you are in situations right now. Because you got counsel from the ungodly. But God can bring you out of that. If you trust and rely on Him. So I'm going to say a prayer with you today. And we're going to break that bondage that the devil has over you. Because Jesus says, who the Son sets free is free indeed. And you are free indeed. So I'm going to pray for you right now. Amen. Amen. Father, in the name of Jesus, every person right now in the mighty name of Jesus, Father, you said if we lack wisdom to ask of you for wisdom, Father, we ask you right now in the situation that I'm in, because I made the wrong decision, I ask you, Lord, forgive me for what I have done. But I ask you right now to help me in my situation. I thank you and praise you, Father. And Father, I just thank you and worship you for setting me free. In Jesus' name. Amen. Amen. Well, God is good. Don't let the devil deceive you. But trust in Him. For those of you that don't know Jesus Christ today, this is your opportunity to receive Him.
You know, in Romans 10, verse 9 and 10, మరి రోమా పత్రిక 10వ అధ్యాయం 9 పదవచనాలు ఏం తెలియజేస్తున్నాయంటే, if you confess with your mouth, మరి యేసే ప్రభు అని, and believe in your heart, నీ హృదయంలో విశ్వసించి నీ నోటితో ఒప్పుకున్నట్లయితే, that God raised Jesus from the dead, మరి యేసు ప్రభు నీ కొరకు చనిపోయి మరణం నుంచి తిరిగి లేచాడని ఎప్పుడైతే నువ్వు నమ్ముతావో, you will be saved, నీవు రక్షింపబడతావు. It's a simple prayer. ఇది చాలా సులభమైన ప్రార్థన. And all you have to do is confess it out of your mouth. చేయాల్సిందంటే మీ నోటితోని ఒప్పుకోవాలి. So if you say this prayer with me today, నాతో పాటు చిన్న ప్రార్థన చేయండి. You will be saved. అప్పుడు నువ్వు రక్షింపబడతావు. Say God, నాతో పాటు చెప్పండి దేవా, in the name of Jesus, యేసుక్రీస్తు నామములో, I believe, నేను నమ్ముతున్నాను, you sent Jesus for me, నా కొరకు యేసు క్రీస్తును ఈ లోకానికి పంపావని నమ్ముతున్నాను. జీసస్, యేసు ప్రభువా, కమ్ ఇన్ టు మై హార్ట్, నా హృదయంలోనికి రండి, టు బి మై లార్డ్ అండ్ సేవియర్, నా ప్రభువుగా రక్షకునిగా ఉండమని కోరుతున్నాను. థాంక్ యూ జీసస్, యేసు ప్రభువా, మీకు వందనాలు. ఐ యామ్ నౌ సేవ్డ్, ఇప్పుడు నేను రక్షింపబడ్డా. ఐ యామ్ నౌ యువర్ చైల్డ్, నేను ఇప్పుడు నీ బిడ్డను. In Jesus' name. Yesu namamlo. Amen. Amen. Well, we want to thank you once again for tuning in. We hope that you come back. You know, we thank you. We love you. We are praying for you. And we want you to come back to Shekinah Glory Telecast. And I want to tell you that God loves you. I love you. And we'll see you next time. ఈ శకైన గ్లోరీ ప్రసారాన్ని తెలియజేస్తున్న మీకు అందరికి వందనాలు. మరొకసారి వచ్చే వారం ఇదే సమయానికి మనం కలుసుకుందాం. అంతవరకు దేవుడు మిమ్మల్ని దీవించుగాక. దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు, మేము కూడా మిమ్మల్ని ప్రేమిస్తున్నాం. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. డాక్టర్ వేదా పికెట్ నీల్ రచించి పాడినటువంటి జీసస్ ఈజ్ మై ఆల్ అండ్ ఆల్ అనే పాటల సీడి మా దగ్గర సిద్ధంగా ఉన్నది. ఇది మీ సొంతం చేసుకోవాలంటే వెంటనే మా నెంబర్కి సంప్రదించండి. దీనికి సంబంధించిన వివరాలు తెలియజేస్తాం. అంతేకాకుండా ఈ దైవ సేవకురాల యొక్క జీవితపు సాక్ష్యం కలిగినటువంటి ఒక మంచి పుస్తకం మా దగ్గర లభిస్తుంది. బాల్యము నుండి నేను సంపన్న స్థితిని అనుభవించలేదు అనే జీవిత సాక్ష్యము చాలా విలువైన సాక్ష్యము. ఈ సాక్ష్యము చదువుట ద్వారా అనేక మంది ఆశీర్వదించబడతారు, బలపరచబడతారు. తప్పక మీరు ఈ రెండింటిని సొంతం చేసుకోవాలని ప్రేమపూర్వకంగా తెలియజేస్తూ ఉన్నాను. అదే విధముగా మా పరిచర్య ద్వారా 5 రకముల పాటల సీడీలు మీకు లభిస్తాయి మా దగ్గర. పాటల సీడీలలో దాగి ఉన్నటువంటి పాటలన్నీ ఈ పుస్తకము ద్వారా మీకు అందించబడుతూ ఉన్నాయి. కావలసిన వారు మా నెంబర్కు ఫోన్ చేసి సంప్రదించి వివరాలు తెలుసుకుని వీటిని సొంతం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తూ ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, షెకీనా గ్లోరీ బైబిల్ కాలేజ్ సికింద్రాబాద్లోని యాప్రాల్ అనే ప్రాంతంలో నిర్వహించబడతా ఉంది. ప్రభు పరిచర్య చేయాలని యవనస్తులు యవనస్తురాండులను మేము ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. ఈ తర్ఫీదు సంవత్సర కాలం ఉంటుంది. ఈ తర్ఫీదులో ఉచిత భోజనము వసతి ఏర్పాటు మేమే చేస్తాం. ఉచితంగా వచ్చి చదువుకోండి, వాక్యాన్ని తెలుసుకోండి, నశించిపోయే ఆత్మల కొరకు పనిచేయండి. దైవ సేవకులు తర్ఫీదు పొందడానికి యవనస్తులను ప్రోత్సహించండి. ఇవాళ మనం చూస్తూ ఉంటే ట్రైనింగ్ ఎవరు ఇష్టపడలేదండి, డైరెక్ట్గా పాస్టర్లు అయిపోతున్నారు. తర్ఫీదు పొందాలి, తర్ఫీదు పొందాలి, అదొక ప్రోసెస్, అదొక క్రమం. ఆ క్రమాన్ని పాటించండి. ఆసక్తి కలిగిన వారు వెంటనే మమ్మల్ని సంప్రదించండి. మీకు ఉచితంగా అన్నీ సప్లై చేసి మంచి ఉపదేశమును మీకు అందించి మీరు సమాజముకు ఒక మంచి సేవకులుగా ఉన్నట్లుగా మేము సిద్ధపరుస్తాం. దేవుని కృప మీకు తోడైనగాక. పరిశుద్ధాత్మ దేవుడా, నీకు వందనాలు, స్తోత్రాలు. మీరు మాతో నాతో మాట్లాడే ప్రతి మాటను బట్టి వందనాలు ప్రభువా. నిజంగా మీరు చూసే దేవుడని,
నీ చూపులలో మేము ఉంటే మా బ్రతుకులు ఆశీర్వదించబడతాయని ఇంతవరకు మేము తెలుసుకున్నాము, నేర్చుకున్నాం. ప్రభువా, నీ కృపలో భద్రపరచండి, నెమ్మది కలిగించండి. మా హీనదీన స్థితిని చూసే దేవుడివి, మా హృదయమాంచి ఎరిగిన దేవుడివి ప్రభువా. నీ కనుసైగల్లో మేముండులాగున మా బ్రతుకులను మార్చుకుని నీ కొరకు సాక్షులుగా ఉండుటకు కృప చూపించమని యేసయ్య నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.